హాయ్ ఫిల్మ్ లవర్స్, నాన్ తెలుగు మస్ట్ వాచ్ మూవీస్ సిరీస్లో మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. ఈ ఎపిసోడ్లో మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన 15 బెస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. కామెడీ, రొమాన్స్, డ్రామా, థ్రిల్లర్, యాక్షన్, ఇలా అన్ని రకాల జానరా మూవీస్ ఈ లిస్ట్లో ఉన్నాయి. సో మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు, ఫ్యూచర్లో అప్లోడ్ చేసే వీడియోస్ ఫాలో అవ్వడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లిస్ట్లోకి వెళ్తే నెంబర్ 15, ఫాక్స్ క్యాచర్ 2014. జనరల్గా మనం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన బయోపిక్స్ చాలా చూసే ఉంటాం, కానీ ఈ ఫాక్స్ క్యాచర్ మాత్రం అలాంటి వాటిలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి క్యారెక్టరైజేషన్లోనూ ట్రీట్మెంట్లోనూ డెప్త్ ఎక్కువ ఉండే సినిమా ఇది. స్టోరీ ఏంటంటే, రెజ్లింగ్లో ఒలింపిక్ మెడల్స్ గెలుచుకున్న ఇద్దరు అన్నదమ్ముల్ని బాగా డబ్బున్న ఒక స్పాన్సర్ తన అకాడమీకి ఇన్వైట్ చేస్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది మెయిన్ స్టోరీ. అమెరికాలో నిజంగా జరిగిన ఈ కథ అప్పట్లో సెన్సేషన్ని క్రియేట్ చేసింది. పైకి సెలబ్రేషన్లా కనపడే స్పోర్ట్స్ వెనక నిజంగా జరిగే అసలైన హ్యూమన్ స్ట్రగుల్ని, డార్క్ డిజైర్స్ని అద్భుతంగా చూపించే మూవీ ఈ ఫాక్స్ క్యాచర్. అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉంది అనిపించినా సరే, అల్టిమేట్గా మీకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. సో డార్క్గా ఉండే క్యారెక్టర్ డ్రామాలు నచ్చేవాళ్ళు ఫాక్స్ క్యాచర్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 14, పుదం పుదుకాలై 2020. ఈ తమిళ్ యాంథాలజీ మూవీలో 5 ఫిల్మ్ మేకర్స్ తీసిన 5 షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. కార్తిక్ సుబ్బరాజ్, గౌతమ్ మీనన్, సుధా కొంగరా, సుహాసిని మనరత్నం అండ్ రాజీవ్ మీనన్, ఈ 5 ఫిల్మ్ మేకర్స్ కోవిడ్-19 బ్యాక్డ్రాప్లో మనుషులందరికీ ఉండాల్సిన హోప్ని మెయిన్ థీమ్గా తీసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రతి షార్ట్ ఫిల్మ్లోనూ లాక్డౌన్ టైంలో హ్యూమన్ స్పిరిట్ అండ్ హోప్ ఎలా సర్వైవ్ అయ్యాయి అనేదాన్ని చూపించారు. బీభత్సమైన మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ కాకపోయినా సరే, ఈ సినిమా ఖచ్చితంగా మనకు ఫీల్ గుడ్ ఎమోషన్ని కలిగిస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 5 షార్ట్ ఫిల్మ్స్ని డివైడ్ చేసుకుని ఒకే సినిమాలో కాకుండా వీలున్నప్పుడల్లా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో డిఫరెంట్ డైరెక్టర్స్ తీసిన మూవీస్ మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సో ఒక వెల్ మేడ్ సౌత్ ఇండియన్ యాంథాలజీని ట్రై చేద్దాం అనుకుంటే కనుక, ప్రైమ్లో ఉన్న ఈ పుదం పుదుకాలై సినిమాని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 13, హలాల్ లవ్ స్టోరీ 2020. ఈ సినిమా రీసెంట్గా వస్తున్న న్యూ ఏజ్ మలయాళం ట్రెండ్ని కంటిన్యూ చేసేలా ఉంటుంది. అంటే ఒక పల్లెటూరులో మామూలు మధ్యతరగతి మనుషుల మధ్య జరిగే సింపుల్ స్టోరీలోనే యూనివర్సల్ హ్యూమన్ ఎమోషన్ని మనకు చూపిస్తుంది. ఇందులో కథ ఏంటంటే, సినిమా తీద్దాం అనుకుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట చేరి తమలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది ఇందులోని మెయిన్ స్టోరీ. టైటిల్లో లవ్ స్టోరీ ఉంది కదా అని ఒక రామ్ కామ్ సినిమాని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా కాకుండా రియలిస్టిక్గా ఉండే ఒక ఫన్నీ అండ్ ఫీల్ గుడ్ సోషల్ సెటైర్ని చూద్దాం అనుకుంటే మాత్రం ఈ హలాల్ లవ్ స్టోరీని తప్పకుండా ట్రై చేయండి. సుదాని ఫ్రమ్ నైజీరియా సినిమాని డైరెక్ట్ చేసిన జకారియా ఈ హలాల్ లవ్ స్టోరీ సినిమాని తీశారు. సో మంచి ఆనెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, హార్ట్ టచింగ్ హ్యూమన్ డ్రామా ఈ సినిమాలో మీకు కనిపిస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 12, కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ 2016. పేరెంట్స్కి చిన్నపిల్లల్ని వాళ్ళ జీవితాలని మార్చే శక్తి ఉంటుంది. అంటే పుట్టినప్పటి నుండి పిల్లల్ని ఎలా పెంచితే పెరిగే కొద్దీ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, సైకాలజీ కూడా అలా మారిపోతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఒక ఫాదర్ తన పిల్లల్ని అడవుల్లో మనుషులకు దూరంగా పెంచుతాడు. అలానే వీళ్ళేమీ అడవి మనుషుల్లా ఉండరు. ఇంకా చెప్పాలంటే, బయట సిటీల్లో పెరిగే పిల్లల కంటే కూడా ఇంటెలెక్చువల్గా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, కానీ మనుషుల మధ్య తిరిగితే వచ్చే సోషల్ స్కిల్స్ మాత్రం తక్కువ ఉంటాయి. ఇలాంటి ఒక సీరియస్ టాపిక్ని చాలా ఇన్నోవేటివ్గా, ఎంగేజింగ్గా చూపించే క్యారెక్టర్ డ్రామా ఈ కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ మూవీ. మెయిన్ హీరో వీగో మార్టిన్సన్ బ్రిలియంట్ యాక్టింగ్ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. సో కొద్దిగా డిఫరెంట్గా ఉండే డ్రామాలు నచ్చితే కనుక ఈ కెప్టెన్ ఫ్యాంటాస్టిక్ మూవీని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 11, ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్ 2010. డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ థీమ్లో వచ్చిన మరో ఎమోషనల్ డ్రామా ఈ ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్ మూవీ. అమెరికన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది. అందులోనూ ఎల్జీబీటీ కపుల్స్ లైఫ్లో ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాంటి ఒక సేమ్ సెక్స్ కపుల్ లైఫ్లో, ఫ్యామిలీలో ఒక కొత్త పర్సన్ ఎంటర్ అయితే వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా మారుతాయి అనేది ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దగ్గర నుండి క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ కానీ, ఫ్యామిలీ డైనమిక్స్ కానీ బ్రిలియంట్గా చూపించే మూవీ ఇది. సిచ్యువేషన్ బట్టి క్రియేట్ అయ్యే కామెడీ మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే స్టోరీలో ఎమోషన్ అనేది కూడా ఎక్కడ మిస్ అవ్వదు. సో ఒక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామా చూద్దాం అనుకుంటే కనుక ప్రైమ్లో ఉన్న ద కిడ్స్ ఆర్ ఆల్ రైట్ మూవీని ట్రై చేయండి. తర్వాత నెంబర్ 10, విప్లాష్ 2014. ప్యాషన్ అండ్ మ్యాడ్నెస్ ఈ రెండింటిని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒకే స్టోరీలో చూపించేది విప్లాష్ మూవీ. ఆండ్రూ అనే ఒక డ్రమ్మర్ లైఫ్లో ఒకే ఒక గోల్ ఉంటుంది, అదే మ్యూజిక్. అలాంటి ఒక యంగ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్ బాగా స్ట్రిక్ట్గా ఉండే అబ్యూజివ్ టీచర్ దగ్గర ఎదుర్కొనే ఛాలెంజెస్సే ఈ విప్లాష్లోని మెయిన్ స్టోరీ. ఫిల్మ్ మేకింగ్ పరంగా చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఆఫ్ ద డెకేడ్ విప్లాష్ మూవీ. డైరెక్టర్కి డెబ్యూ అయినా సరే, డామియన్ చిజెల్ విప్లాష్తో మాస్టర్ పీస్ని క్రియేట్ చేశారు. కొన్ని సీన్స్ అయితే లిటరల్గా మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. ఆ లెవెల్లో ఎగ్జిలరేటింగ్గా ఉండే బ్రిలియంట్ మూవీ ఇది.
యాక్టింగ్లోను ఎడిటింగ్లోను ఆస్కర్స్ గెలుచుకున్న ఈ సినిమాని చాలామంది ఇప్పటికే చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే కనుక ప్రైమ్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 9, ఫారెస్ట్ గంప్ 1994. హాలీవుడ్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ ఫీల్ గుడ్ మూవీ ఈ ఫారెస్ట్ గంప్. సింపుల్గా చెప్పాలంటే హాలీవుడ్ స్వాతిముత్యం లాంటిది. ఫారెస్ట్ అనే ఒక ఇన్నోసెంట్ తెలివి తక్కువ హీరో తన లైఫ్లో ఎలాంటి క్రేజీ పనులు చేశాడు, చివరికి లైఫ్ అంటే బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ అని ఎలా డిసైడ్ అయ్యాడు అనేది మెయిన్ స్టోరీ. టామ్ హ్యాంక్స్ బ్రిలియంట్ యాక్టింగ్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు. మనకి లైఫ్లో ఉండే కష్టాలని కాసేపు మర్చిపోవాలంటే ఈ ఫారెస్ట్ గంప్ చూడాలి. ఎందుకంటే ఇందులో ఫన్నీగా ఇన్నోసెంట్గా ఉండే హీరో క్యారెక్టర్ మనల్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది. అలాగే చివరి వరకు ఎంటర్టైనింగ్గా ఉండే లవ్ స్టోరీ కూడా మంచి ఫీల్ గుడ్ వైబ్ ఇస్తుంది. సో ఫారెస్ట్ గంప్ సినిమా చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 8, ఫైట్ క్లబ్ 1999. ఈ సినిమా గురించి సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ రూల్ ఆఫ్ ఫైట్ క్లబ్ ఏంటంటే డు నాట్ టాక్ అబౌట్ ఫైట్ క్లబ్. కానీ ఇంట్రో ఇవ్వాలి కాబట్టి ఫైట్ క్లబ్ అనేది ఒక డార్క్ క్రైమ్ కామెడీ. బయట ఉన్న సొసైటీ మీద విరక్తి కలిగి కొంతమంది కలిసి అండర్గ్రౌండ్లో ఒక క్లబ్ని క్రియేట్ చేస్తారు. ఇందులో రక్తాలు వచ్చేలా కొట్టుకుని వైలెన్స్తో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని చల్లార్చుకుంటారు. ఈ ఫైట్ క్లబ్ మూవీ రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు, కానీ ప్రజెంట్ అయితే మాత్రం సినిమా సర్కిల్లో కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది. డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రతి మూవీ లవర్ తప్పకుండా చూడాల్సిన సినిమా. సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 7, లవ్ అండ్ అదర్ డ్రగ్స్ 2010. హాలీవుడ్ రామ్కామ్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఈ లవ్ అండ్ అదర్ డ్రగ్స్. జేక్ జిలెన్హల్ అండ్ యానా హాత్వే యాక్ట్ చేసిన ఈ మూవీ ఒక బ్యూటిఫుల్ అండ్ ఫన్నీ లవ్ స్టోరీని మనకు చూపిస్తుంది. స్టోరీ ఏంటంటే ఫార్మాసూటిక్స్లో పనిచేసే ఒక సేల్స్ మ్యాన్కి అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. స్టార్టింగ్లో పెద్దగా సీరియస్గా తీసుకోకపోయినా సరే మెల్లగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇంటెన్స్గా మారుతూ ఉంటుంది. సో ఒక పేషెంట్కి సేల్స్ మ్యాన్కి మధ్య జరిగే లవ్ స్టోరీయే ఈ లవ్ అండ్ అదర్ డ్రగ్స్ మూవీ. అక్కడక్కడ కొన్ని రొటీన్ క్లీషే సీన్స్ ఉన్నా సరే ఓవరాల్గా మాత్రం మీకు మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే లవ్ స్టోరీ ఈ లవ్ అండ్ అదర్ డ్రగ్స్ మూవీ. సో డోంట్ మిస్ ఇట్. తర్వాత నెంబర్ 6, రోడ్ ట్రిప్ 2000. ఎప్పుడైనా కాసేపు రిలాక్స్డ్గా కూర్చుని కడుపుబ్బా నవ్వుకోవాలి అనుకుంటే అడల్ట్ కామెడీ సినిమాలు బెస్ట్ ఆప్షన్. అలాంటి అండర్ రేటెడ్ హాలీవుడ్ అడల్ట్ కామెడీ ఈ రోడ్ ట్రిప్ మూవీ. హ్యాంగ్ ఓవర్, జోకర్ లాంటి సినిమాలు తీసిన టాడ్ ఫిలిప్స్ ఈ మూవీకి డైరెక్టర్. ఇందులో స్టోరీ ఏంటంటే జాష్ అనే కాలేజ్ స్టూడెంట్ తన గర్ల్ ఫ్రెండ్కి అనుకోకుండా ఒక చూడకూడని సీడీని పోస్ట్ చేస్తాడు. సో ఎక్కడో వేరే స్టేట్లో ఉన్న ఈ అమ్మాయికి ఈ సీడీ రీచ్ అవ్వకముందే ఆపడానికి తన ఫ్రెండ్స్తో కలిసి రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఈ రోడ్ ట్రిప్లో జరిగే విచిత్రమైన కామెడీయే సినిమాలోని మెయిన్ స్టోరీ. ఈ సినిమాను చూస్తున్నంతసేపు మీరు నవ్వుకుంటూనే ఉంటారు. సో క్రూడ్గా ఉండే రాంచీ కామెడీస్ నచ్చే వాళ్ళకి మాత్రం ఈ రోడ్ ట్రిప్ మస్ట్ వాచ్ మూవీ. నెక్స్ట్ నెంబర్ 5, మీన్ గర్ల్స్ 2004. హాలీవుడ్లో హై స్కూల్ కామెడీ అనేది ఒక సపరేట్ జానరాలో క్రియేట్ అయింది. 2000స్లో వచ్చిన అలాంటి మోస్ట్ మెమరబుల్ హై స్కూల్ కామెడీ మీన్ గర్ల్స్. ఒక హై స్కూల్లో కొంతమంది అమ్మాయిల మధ్య జరిగే ఫ్రెండ్షిప్ అండ్ ఈగో క్లాషే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్. మీన్ గర్ల్స్ మూవీ టీనేజ్లో ఉండే కాంపిటేటివ్ యాటిట్యూడ్ని చాలా ఫన్నీగా ఎంగేజింగ్గా చూపిస్తుంది. మెయిన్ క్యారెక్టర్ కొత్తగా స్కూల్కి రావడం, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మనకి రిలేటబుల్గా అనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని రొటీన్ సీన్స్ ఉంటాయి, కానీ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ అయితే మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుంది. సో హై స్కూల్ కామెడీస్ నచ్చే వాళ్ళు మాత్రం ఈ మీన్ గర్ల్స్ని అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 4, ద డిక్టేటర్ 2012. ఈ సినిమాలో కంటెంట్ అందరికీ నచ్చకపోవచ్చు, కానీ కేవలం సెటైర్గా తీసుకుంటే మాత్రం డిక్టేటర్ మూవీలో ప్రతి సీన్కి పగలబడి నవ్వుకుంటాం. అంత షార్ప్ అండ్ క్రూడ్ సెటైర్ ఈ డిక్టేటర్ సినిమా. టైటిల్లో ఉన్నట్టే ఈ సినిమాలో స్టోరీ కూడా ఒక డిక్టేటర్ చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో జరిగే యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి అలాదీన్ అనే డిక్టేటర్ వస్తాడు, కానీ అనుకోకుండా ఒక కాన్స్పిరసీలో ఇరుక్కుని తన అధికారాన్ని కోల్పోతాడు. సో ఈ డిక్టేటర్ తిరిగి తన పవర్ని ఎలా సంపాదించాడు అనేది మెయిన్ స్టోరీ. బేసిక్గా ఈ సినిమా ఒక అడల్ట్ సెటైర్ కామెడీ. సో కొన్ని సీన్స్ మాత్రం అఫెండ్ అయ్యేలా ఉండొచ్చు, కానీ జస్ట్ ఫర్ ఫన్ అనుకుంటే మాత్రం ఈ సోషల్ సెటైర్ కామెడీ మిమ్మల్ని ఖచ్చితంగా నవ్విస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. తర్వాత నెంబర్ 3, షాంఘై 2012. బాలీవుడ్లో వచ్చిన మోస్ట్ అండర్ రేటెడ్ పొలిటికల్ థ్రిల్లర్ ఈ షాంఘై మూవీ. దిబాకర్ బెనర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ని గ్రిట్టీ వేలో నేరేట్ చేస్తుంది. భరత్ నగర్ అనే ఫిక్షనల్ సిటీలో జరిగే పొలిటికల్ కాన్స్పిరసీ అక్కడున్న ప్రజల్ని, కొన్ని క్యారెక్టర్స్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అనేది షాంఘైలోని మెయిన్ స్టోరీ. ఈ సినిమాని చూస్తున్నంతసేపు మనం కూడా ఆ పొలిటికల్ డార్క్ ప్రపంచంలోకి వెళ్ళినట్లుంటుంది. మన చుట్టూ ఉన్న సొసైటీనే రిఫ్లెక్ట్ చేస్తూ మనల్ని ఆలోచింపజేసే సినిమా ఇది. ఇమ్రాన్ హష్మీని ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఒక సీరియస్ రోల్లో ఈ సినిమాలో చూస్తాం. అలాగే అభయ్ డియోల్ అండ్ కల్కి వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా టాప్ లెవెల్లో ఉండే సినిమా షాంఘై. సో ఒక థాట్ ప్రొవోకింగ్ రియలిస్టిక్ పొలిటికల్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే షాంఘైని మాత్రం మిస్ అవ్వకండి.
తర్వాత నెంబర్ 2 కోలాట్రల్ 2004. ఏదైనా ఒక రోజులో కానీ ఒకే నైట్లో కానీ జరిగే స్టోరీస్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. ఈ కొలాట్రల్ సినిమా కూడా ఒకే ఒక నైట్లో జరిగే స్టోరీ. టామ్ క్రూజ్ అండ్ జేమీ ఫాక్స్ యాక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మిమ్మల్ని 2 గంటల పాటు సీట్ ఎడ్జ్లో కూర్చుని చూసేలా చేస్తుంది. స్టోరీ ఏంటంటే, ఒక క్యాబ్ డ్రైవర్ తన కారులో అనుకోకుండా ఒక క్రిమినల్ని ఎక్కించుకుని తన ప్రమేయం లేకుండానే క్రైమ్లో ఇరుక్కుంటే ఏమవుతుంది అనేది మెయిన్ స్టోరీ. మైఖేల్ మన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒక యూనీక్ యాక్షన్ థ్రిల్లర్. క్యారెక్టర్ డెవలప్మెంట్తో పాటు స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉండే అండర్ రేటెడ్ యాక్షన్ మూవీ కొలాటరల్. సో ఈ మూవీ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా నెంబర్ 1 గ్రావిటీ 2013. స్పేస్లో ఉండే వ్యాక్యూమ్ని, అన్సెట్లింగ్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే గ్రావిటీ సినిమా చూడాల్సిందే. కేవలం స్టోరీలో చూస్తే ఈ సినిమా చాలా సింపుల్ పాయింట్ మీద బేస్ అయి ఉంటుంది. అంతరిక్షంలో స్పేస్ షిప్ పాడైతే ఒక యాస్ట్రోనాట్ ఎలా సర్వైవ్ అయ్యింది అనేదే మెయిన్ స్టోరీ. కానీ గ్రావిటీలో సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ మనకి నిజంగా స్పేస్లో ఉన్న ఫీలింగ్ని ఇస్తాయి. ఫిల్మ్ మేకింగ్ పరంగా మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ పాత్ బ్రేకింగ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఈ గ్రావిటీ. ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ అల్ఫాన్సో కొరాన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ మూవీ లవర్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. సో డోంట్ మిస్ ఇట్. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.